चित्तूर जिला गंगाधर नेलूर नियोजकवर्गम कार्वेटी नगर मंडलम सीडी कंड्रिगा ग्रामानिकी आर्वो प्लांट मंजूर कागा तम ग्रामानिकी एंतो चेस्तुना आंध्र प्रदेश राष्ट्र उप मुख्यमंत्री वाणिज्य पन्नुलु मरियु एक्साइज शाखा मंत्री वर्युलु के नारायण स्वामी की ग्रामस्थुलु रुणपड़ी उंटामन्नारु। सीडी कंड्रिगा ग्रामस्थुलु कृतज्ञतो उप मुख्यमंत्री के नारायण स्वामी पेली रोजु संदर्भंगा आयन ज्ञापकार्थंगा ई रोजु आर्वो प्लांट कु ग्रामस्थुलु भूमि पूज निर्वहिंचारु। ई कार्यक्रमंनकु विचेसिन ग्रामस्थुलु कोविड 19 నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు గ్లౌజులు ధరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు ఎన్ వీరస్వామి యాదవ్, ఆకుల గోపి, కుప్పారెడ్డి, భాస్కర్ రెడ్డి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు। కార్వేట్ నగర మండలం సిడి కండి పంచాయతీ సంబంధించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు సిడి కండి పంచాయతీ మీద అధిక ప్రేమతో కార్వేట్ నగరంలో రెండు రాజసభ నిధులతో వాటర్ ఆర్వో ప్లాంట్ శాక్షన్ అయితే సిడి కండికి ఒకటి ఇవ్వడం జరిగింది। 7 లక్షల రూపాయల అంచనా వేయడంతో ఇది నిర్మాణం జరుగుతా ఉంది। 40 లక్షల నిర్మాణంతో సచివాలయం శాంక్షన్ చేయడం జరిగింది। అదే విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది। అదే విధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది। స్కూల్ కాంపౌండ్ కి సంబంధించి కల్వర్ట్ ఒకటి, వడ్డిల్లు ఒక కల్వర్ట్ ఒకటి, ఆది ఆంధ్రవాడకి సిమెంట్ రోడ్డు, వడ్డిల్లకు సిమెంట్ రోడ్డు, కోదన రామపురం అర్జున వాడికి బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది। అదే విధంగా యాపమాన వంక 6 కోట్ల రూపాయలు అంచనా వేయడంతో చెరు నిర్మాణం కూడా సాగరించడం జరిగింది। మేము జీవితాంతము వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో నారాయణ స్వామి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తున్నాం। మన పంచాయతీ ఏర్పడిన ఈ 70 సంవత్సరాల్లో ఈనాడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ప్రగతి పథంలో నడుస్తున్నదని చెప్పడానికి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో మంజూరు చేసిన పనులే సాక్ష్యాలు। ఎందుకంటే ఈరోజు మన సచివాలయం మన రెండు పంచాయతీలు కలిపి ఒక సచివాలయము 40 కోట్ల అంచనాతో మరి రైతు భరోసా కేంద్రం 27 లక్షల అంచనాతో మరి ప్రైమరీ హెల్త్ క్లినిక్ 17 లక్షల అంచనాతో సిమెంట్ రోడ్లు మన గ్రామానికి కావాల్సిన ఈ ఆర్వో ప్లాంట్ కానీ మా నియోజకవర్గంలోనే రెండు ప్లాంట్లు శాంక్షన్ అయితే దాని మన పంచాయతీ కేటాయించడం దానిలో ఒకటి మనం జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటామని నేను అందరి తరఫున మన పంచాయతీ తరఫున వినవించుకుంటున్నాను। ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మన పంచాయతీ ముందుకు వెళ్తున్నది ఇంకా కూడా ఆయన మనకి ఎన్నో పనులు చేసేదానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం రుణపడి ఉంటామని మాటిస్తున్నాను।